పేదోడిని తొక్కేయడం అంటే ఒక గొప్పగా ఫీల్ అవుతుంటారు ఇవాళ పేదవాళ్ళ ఇళ్ల విషయంలో వాళ్ళు కనుక సెల్ఫ్ సఫిషియెంట్ అయితే వీళ్ళకేంటి ప్రాబ్లం అంటే వ్యాపారాలు ఆగిపోతాయి వాళ్ళు సొంత వాళ్ళు అయితే రియల్ ఎస్టేట్ వ్యాపారం ఎలా నడుస్తుంది వాస్తవంగా గత కొన్ని నెలలుగా రియల్ ఎస్టేట్ వ్యాపారం చాలా పెద్ద ఎత్తున మందగించింది ఎందుకు అంటే ఈ స్థలాలు తీసుకున్న వాళ్ళు రేపు అమ్ముకుంటారు తక్కువకే దొరుకుతాయి అని మధ్యతరగతి కొంటం మానేశారు రెండో పక్కన కరోనా ఇంపాక్ట్ వాళ్ళ దెబ్బతిన్నది మూడవది వచ్చేట్టు పేదలో ఐదు లక్షలు పది లక్షలు పెట్టి కొనుక్కునేటువంటి ఇల్లు కూడా ఆగిపోయినాయి ఇక్కడ ఎట్లాగూ గవర్నమెంట్ ఇస్తాం దాంట్లో అవసరమైతే రెండు లక్షలు వేసుకుని మనం గట్టించుకోవచ్చులేదు దాంతో ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న పరిణామాలు చూసి దాన్ని ఎలా చెడగొట్టడానికి జరుగుతున్నటువంటి కుట్రలు దేశవ్యాప్తంగా చూస్తే రెండు వేల పద్నాలుగు నాటికి ఇందిరా ఆవాస్ యోజన కింద అప్పుడు ఏది వాంబే ఇళ్ల నుంచి దాని తర్వాత ఇందిరా ఆవాస్ యోజన మార్చారు ఎనిమిది లక్షల ఇళ్ల నిర్మాణం జరిగింది రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు మధ్యలో రెండు వేల పద్నాలుగు తర్వాత యాభై లక్షల ఇళ్ళు జరిగినాయి ఇప్పటికే అంటే అప్పుడు పదేళ్లలో ఎనిమిది లక్షల ఇళ్ళు జరిగితే ఏడేళ్లలో యాభై లక్షల ఇళ్ళు నిర్మాణం జరిగినాయి బట్ శాంక్షనింగ్ చూడండి అప్పట్లో పదేళ్లల్లో శాంక్షన్ చేస్తే పదమూడు లక్షల ఇళ్ళు అయితే ఎనిమిది లక్షల నిర్మాణం జరిగినాయి ఇప్పుడు ఒక కోటి ముప్పై లక్షలు శాంక్షన్ చేస్తే యాభై ఇళ్ళు నిర్మాణం జరిగినాయి అంటే ఈ జరగనీయకుండా చేస్తున్నది ఎవరు ఇదే దేశం బాగుపడటానికి అడ్డుపడేటువంటి శక్తులు